హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ మీతో షేర్ చేసుకోవాలని ఫిక్స్ అయిపోయాండి. సో ఈ రెసిపీ అనేది చాలా బాగుంటుంది. మన నేనైతే ఇక్కడ తీపి గుమ్మడికాయ దప్పలం అయితే ప్రిపేర్ చేశాండి. గుమ్మడికాయ అనేది మనం వంటల్లో తక్కువ వాడతాం కదా. కార్తీక మాసం ఈ రోజుతో లాస్ట్ అనుకుంటా. ఈరోజు 14th. ఒకసారి అయితే కార్తీక మాసంలో గుమ్మడికాయ తిన్నట్లు ఉంటుంది. ఈ రెసిపీ అయితే మీరు ఒకసారి ట్రై చేయండి. దీనిలో విటమిన్స్, మినరల్స్, ఐరన్ చాలా ఎక్కువ ఉంటుందండి. మనం మన ఇంట్లో పిల్లలకు కూడా ఇలా ఒకసారి ప్రిపేర్ చేసి పెడితే తీతిగా కారం కారంగా ఉంటుంది. వాళ్ళు కూడా తినడానికి చాలా ఇష్టపడతారనమాట. మరి మనం లేట్ చేయకుండా దీని ప్రాసెస్ ఏంటనేది నేను ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇక్కడ చూసారా, నేను గుమ్మడికాయ వచ్చేసి 1/2 kg వరకు తీసుకున్నాను. అలాగే 2 ఉల్లిపాయలు అయితే మనకి దప్పడానికి కరెక్ట్గా సరిపోద్దండి. అలానే 4-5 పచ్చిమిరపకాయలు. కారం తక్కువ తింటే ఇక్కడ పచ్చిమిరపకాయలు అనేది నేను 3 వరకే తీసుకున్నా అండి. అలానే కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు ఇవి. అలానే మనకి గుమ్మడికాయ కావాల్సినంత పెద్ద నిమ్మపండు, అంత చింతపండు అయితే ఇక్కడ ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నా అండి. దీన్ని వాటర్లో వేసి నానబెట్టుకోవాలి. చింతపండు అయితే ఒక గిన్నెలోకి తీసుకుని నానబెట్టేసుకున్నాం కదండి, దాన్ని ఇంకా పక్కన పెట్టేసుకుందాం. ఇక్కడ చూసారా, నేను కర్రీ కోసం అని చెప్పేసి ఆనియన్స్ ఇలా పొడవుగా కట్ చేసి పెట్టుకోనండి. అప్పుడే కర్రీ భలే టేస్ట్ ఉంటుంది. ఇక్కడ చూడండి, నేను గుమ్మడికాయ పైన ఉన్న పెక్కు మొత్తం తీసేసి గుమ్మడికాయని దానిలో ఉన్న గింజలు ఇవన్నీ కూడా తీసేసి ఈ సైజ్లో అయితే కట్ చేసి పెట్టుకోవాలండి. ఈ గుమ్మడికాయ దప్పడానికి గుమ్మడికాయ ముక్కలు అనేది కొంచెం పెద్దగానే ఉండాలి కాబట్టి ఈ సైజ్లో కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇక్కడ మనం కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుందామండి. వచ్చేసేయండి. ఇక్కడ నేను స్టవ్ అయితే ఆన్ చేసుకుని దానిపైన బాండీ పెట్టుకుని కర్రీకి సరిపడినంత ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలండి. అలానే 1 స్పూన్ వరకు జీలకర్ర, అలానే 1 స్పూన్ వరకు ఆవాలు యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదండి, ఆనియన్స్, పచ్చిమిరపకాయలు కూడా ఆ బాండీలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఈ ఆనియన్స్, పచ్చిమిరపకాయలు అనేది మరీ గోల్డెన్ కలర్లోకి రావాల్సిన అవసరం అయితే లేదండి. ఆనియన్స్ అనేది లైట్గా గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా గుమ్మడికాయ అనేది, దీనిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. బాండీలోకి గుమ్మడికాయ అనేది ట్రాన్స్ఫర్ చేసుకుని అంతా కలిసే విధంగా ఇక్కడ నేను చూపిస్తున్నాను కదండి, ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. ఆయిల్ అనేది ఈ గుమ్మడికాయ ఇక్కడ బాగా పడుతుంది. అలానే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారండి, మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనండి ప్లీజ్. అలానే ఈ వీడియోని చివరి వరకు చూడండి, చివరిన ఒక చిన్న లైక్ ఇవ్వరు. ఇలానేది గుమ్మడికాయకి బాగా పట్టేటట్టు కలుపుకున్నాం కదండి, దీనిపైన ఇంకా మూత పెట్టేసి జస్ట్ ఒక 5 మినిట్స్ అయితే మగ్గనియండి. అలా ఆయిల్లో గుమ్మడికాయ మగ్గితే గుమ్మడికాయ దప్పడం అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి అయితే ట్రై చేయండి. గుమ్మడికాయలో మనకి ఐరన్, ప్రోటీన్, విటమిన్స్ ఇలా చాలా ఉంటాయండి. గుమ్మడికాయ తింటాం వలన మన హెల్త్కి కూడా చాలా మంచిది. ఇలా వీక్లీ కుదరకపోయినా ఒక 10 డేస్కో అలా ఒకసారి అయితే ట్రై చేయండి. ఇక్కడ చూసారా, నేను 5 మినిట్స్ అనేది ఆయిల్లో మగ్గిన తర్వాత దానిపైన ఉన్న మూత అనేది తీసేసి కర్రీకి సరిపడినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను అండి. అలానే ఇక్కడ పసుపు కూడా యాడ్ చేసుకుంటాను. ఇక్కడ నేను పసుపు వచ్చేసి 1/2 స్పూన్ వరకు యాడ్ చేసుకున్నాను. ఇలా అంతా కలిసే విధంగా కలుపుకోవాలన్నమాట. ఈ సాల్ట్, పసుపు కూడాను గుమ్మడికాయకి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. టేస్ట్ గురించి అంటారా, ఒకసారి మీరు ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో మీరే కామెంట్ చేస్తారు. అంత బాగుంటుంది అన్నమాట, తీతిగా కారం కారంగా పులుపులుగా చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి అంతా కలుపుకున్న తర్వాత కర్రీకి సరిపడినంత కారం అయితే యాడ్ చేసుకోవాలండి. గుమ్మడికాయకి కొద్దిగా కారం అనేది ఎక్కువగానే పడుతుందండి, ఎందుకంటారా గుమ్మడికాయ స్వీట్ ఉంటుంది కాబట్టి కొంచెం కారం అనేది ఎక్కువగానే యాడ్ చేసుకోండి. అదే మీ కర్రీ మీ టేస్ట్కి సరిపడినంత అయితే యాడ్ చేసుకోండి. అలానే 4-5 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, ఎల్లుల్లిపాయలు అనేది ఇలా తల కొట్టుకుని యాడ్ చేసుకోనండి. ఎల్లుల్లిపాయలు అనేది కొద్దిగా చిత కొట్టుకుని ఇలా గుమ్మడికాయలో యాడ్ చేసుకుంటే భలే టేస్ట్ ఉంటుంది. కర్రీ స్మెల్ అయితే అదిరిపోద్ది అనమాట. ఇక్కడ మనం యాడ్ చేసుకున్నాం కదా ఉప్పు, కారం, సాల్ట్, మిరపకాయలు, ఎల్లుల్లిపాయలు ఇవన్నీ కూడా కలిసే విధంగా కలుపుకొని కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేశానండి. ఈ వాటర్ అనేది బాగా మరగాలన్నమాట. ఇక్కడైతే నేను ఇంకా మూత పెట్టేసి 5 మినిట్స్ అయితే అలా మగ్గనిచ్చినట్లున్నా అండి. వాటర్ అనేది బాగా మరిగేంత వరకు ఇలా కలిపేసుకుని ఇంకా మూత అయితే పెట్టేస్తాను. అన్నట్లు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్కి చాలా తక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నారండి. మీరు ఇచ్చే చిన్న సపోర్టు నాకు చాలా యూజ్ఫుల్ అవుతుంది. అలానే ఇక్కడ నేను
చెప్పాను కదండి, మనం కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకుని వాటర్ అనేది బాగా ఈ విధంగా మరగాలన్నమాట. ఈ ఇక్కడ చూడండి, ఈ విధంగా మరిగిపోయినాయి కదా. ఆల్రెడీ మనం ఇందాక చింతపండు అనేది నానబెట్టుకున్నాం కదండి, ఆ చింతపండు గుజ్జు అనేది చక్కగా తీసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. నేను అది కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ ఇలా వాటర్ మరుగుతున్నాయి కదా, నేను నెక్స్ట్ చేసేది ఆల్రెడీ మన చింతపండులో ఉన్న గుజ్జు అనేది తీసేసి, ఆ పిప్ అనేది తీసేసి గుజ్జు మాత్రమే ఇలా ఈ మరుగుతున్న వాటర్లో యాడ్ చేసుకోవాలండి. ఇక్కడైతే నాకు గుమ్మడికాయ స్మెల్ అయితే అద్దరిపోతుందండి. మా అమ్మగారు అయితే అప్పుడప్పుడు స్పెషల్ వంటకం తినాలి అని చెప్పినట్లు గుమ్మడికాయ దప్పలం అయితే చేస్తూ ఉండేవాళ్ళు అండి, భలే చేసేవాళ్ళు. ఇది నేనైతే నిజం చెప్పాలంటే అమ్మగారి దగ్గరే నేర్చుకున్నాను. అమ్మ కూడా చాలా బాగా వంటలు చేస్తుంది. చింతపండు గుజ్జు అయితే యాడ్ చేసుకున్నాం కదండి, ఇది ముక్కలకి బాగా పట్టే విధంగా ఒకసారి అయితే నిదానంగా కలుపుకుని దీనిపైన ఇంకా మూత పెట్టేయడం అండి. మనం చింతపండు గుజ్జు అనేది ఈ విధంగా వాటర్ అనేది ఈ విధంగా మరుగుతున్నప్పుడు దీనిలోకి కొద్దిగా చిన్న బెల్లం ముక్క అయితే యాడ్ చేసుకోవాలండి. అలానే మనం తీసుకున్న ఉప్పు, కారం, పులుపు ఇవన్నీ కరెక్ట్గా సరిపోయినాయో లేదో ఒకసారి చెక్ చేసుకుని మనమైతే సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. అలానే ఇక్కడ నేను 1 స్పూన్ వరకు కొబ్బరి పొడి అయితే యాడ్ చేసుకున్నాను అండి. నేను ఇక్కడ యాడ్ చేసింది 1 స్పూన్ వరకు కొబ్బరి పొడి అండి. ఈ గుమ్మడికాయ పులుసులో కొబ్బరి పొడి అనేది చాలా టేస్ట్ బాగుంటుంది, ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది అన్నమాట. ఒకసారి అయితే ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. అలానే మీ దగ్గర ఇంగువ ఉంటే ఒక కొద్దిగా ఇంగువ అయితే యాడ్ చేసుకోండి అండి. ప్రజెంట్ అయితే నా దగ్గర ఇంగువ లేదు, నేనైతే ఈ గుమ్మడికాయ పులుసులో ఇంగువ అలాంటివి ఏమీ యాడ్ చేయలేదండి. నార్మల్గా ప్రిపేర్ చేశాను, కానీ టేస్ట్ అంటారా అదిరిపోయింది. ఒకసారి అయితే ట్రై చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు అనుకుంటున్నా అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియోని చివరి వరకు చూడండి. అంతే అండి, మనకి ఆల్మోస్ట్ గుమ్మడికాయ దప్పడం అనేది ప్రిపేర్ అయిపోయింది అనమాట. ఈ కర్రీలోకి చివరిగా 1 స్పూన్ వరకు ధనియా పౌడర్ యాడ్ చేసుకోవాలండి. అలానే కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే అనమాట. ఎంతో టేస్ట్గా ఉండే గుమ్మడికాయ దప్పడం అనేది మనకి రెడీ అయిపోయిందండి. చాలా ఈజీగా మన ఇంట్లోనే మనకి నచ్చే విధంగా ప్రోటీన్ ఫుడ్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. గుమ్మడికాయలో ఉండే ఐరన్, ప్రోటీను, విటమిన్స్ ఇవన్నీ కూడా మనకి మన హెల్త్కి చాలా మంచిదండి. అలానే చిన్నపిల్లలకు కూడా చాలా మంచిది. పిల్లలకు కూడా అప్పుడప్పుడు ఇలా హెల్దీ ఫుడ్ అనేది ఇవ్వండి, చాలా ఇష్టంగా తింటారు. ఈ గుమ్మడికాయ దప్పడం అనేది తీతీగా, కారం కారంగా, పుల్ల పుల్లగా అందరికీ నచ్చే విధంగా ఉంటుంది. ఒకసారి అయితే మీరు ట్రై చేయండి. ట్రై చేసినట్లయితే మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. ఇక్కడైతే నేను స్టవ్ ఆఫ్ చేశాను కదండి, ఒక సర్వింగ్ బౌల్లోకి ఈ గుమ్మడికాయ దప్పడం అనేది తీసుకుంటున్నాను. చూస్తుంటేనే కలర్ఫుల్గా ఉంది కదండి, టేస్ట్ గురించి అంటారా అసలు మాటలు లేవు, ఎంత బాగుందన్నమాట. మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి, ఎలా కుదిరిందో కామెంట్లో షేర్ చేసుకోండి. మరి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారండి, చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరు. ఇక్కడైతే నేను మీకోసం అని చెప్పేసి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని చూపిస్తున్నానండి, మీరు ఒకసారి ట్రై చేయండి. అన్నట్లు అడగడం మర్చిపోయాను, భోంచేసారా మీరు ఏం కర్రీ ప్రిపేర్ చేస్తారో ఈ వీడియో కింద అయితే షేర్ చేసుకోండి. ఇక్కడ నేనైతే గుమ్మడికాయ పులుసు తిని చాలా రోజులు అయిపోతుందండి, అమ్మగారు చేసి పెడితే అప్పుడప్పుడు తిని పెట్టేదాన్ని అనమాట. నేను ఫస్ట్ టైం ప్రిపేర్ చేశాను, నా అమ్మ చెప్పిన విధంగా భలే టేస్ట్ కుదిరిందనమాట. వేడివేడి అన్నంలో ఈ గుమ్మడికాయ పులుసు అద్దరిపోయిందండి. ఇంకా చికెన్ మటన్తో పోటీ పడేలా ఈ గుమ్మడికాయ పులుసు అయితే భలే టేస్ట్ ఉంది. మరి మీరు ఒకసారి ట్రై చేసేయండి. ఓకే అండి, ఈరోజుకి నా వీడియో ఇంతే. ఓకే అండి, బాయ్.